हाय व्यूअर्स वेलकम बैक टू अवर चैनल पेसरपप्पु भक्ष्याल चूपिस्तुन्नानु वीडियो नी फर्स्ट नुंडी लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडी रेसिपी स्टार्ट चेद्दाम। मुंदुगा ओक बाउल तीसुकोवाली, अंदुलो ओक ग्लास पेसरपप्पु तीसुकुन्नानु। दांट्लो वाटर वेसुकोनी ओक 2-3 टाइम्स बागा कडुक्कोवाली। ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి। ఇప్పుడు నానిపోయిన పప్పుని ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకోవాలి। పప్పుని కలుపుతూనే ఉండాలి, పైన నురుగగా ఉన్నదని తీసేయాలండి। ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయి వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత అందులో 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి। బాగా కలుపుకోవాలి। మీరు స్వీట్ ఎక్కువ తినేదుంటైనా 2 కప్పులు వేసుకోవచ్చు। కలుపుతూనే ఉండాలి షుగర్ కరిగిపోయేంత వరకు। ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఈ పప్పు మొత్తం దగ్గర పడడానికి మీకు ఒక 1/2 అవర్ టైం పడుతుంది। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలైచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1-2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి, ఇది ఆప్షనల్ అండి। కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। ఇది కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, మరే గట్టిగా అయిపోతే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది పొడి పొడిలా। ఇలా చూపించే విధంగా ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి। ఇప్పుడు భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి తడుపుకోవాలండి। 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి। వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి। కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఈ పిండి 1-2 అవర్స్ నానితే మంచి వస్తాయండి భక్ష్యాలు। ఇప్పుడు చల్లారిన పూర్ణాన్ని ఇలా చూపించే విధంగా ఉండల్లా చేసుకోవాలి। ఇప్పుడు ఈ చపాతీ మిశ్రమాన్ని తీసుకొని అందులో ఈ పూర్ణాన్ని పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఇలా చపాతి పీట పైన ఒత్తుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 పాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు దానిపైన చేసుకున్న భక్ష్యాన్ని వేసుకోవాలి।
పై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పి వేసుకోవాలి ఇలా చూపించే విధంగా చేసుకోవాలండి మిగతావి కూడా అన్నీ ఇంతే అండి ఎంతో సింపుల్ గా భక్షాలు రెడీ దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ తో సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కంపల్సరీగా క్లిక్ చేయండి Thank you.